భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు. మన దేశం, మన సంస్కృతి, మన నాగరికత, మన కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు, మన వేదం, మన నాదం, వీటన్నిటికీ ఉన్న విలువ గౌరవం అపారం. అన్ని ధర్మాలకి అతీతమైన మానవతా ధర్మం మా సొంతం. అన్ని కట్టుబాట్లకి శిఖరాగ్రాన నిలిచే కుటుంబ వ్యవస్థ మా మనుగడ. అన్ని సిద్ధాంతాలకి తలమానికమైన అహింస మా నడత. అలాంటి పుణ్యభూమిలో, వేదభూమిలో, కర్మభూమిలో పుట్టిన నేను గర్వపడుతున్నాను. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. అది అది మా సంస్కృతి, మా సంప్రదాయం. మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఏ ప్రజైనా, ఏ దేశమైనా. పొట్ట చేత పట్టుకొని నెల జీతం కోసం భార్యా బిడ్డల్ని వదిలి పరాయి దేశంలో తలదాచుకుంటున్న నీకేం తెలుస్తుంది రూథర్, ఈ దేశ ఉత్కృష్టత గురించి, ఔన్నత్యం గురించి. తల్లి పొత్తిళ్లలో పసిపాప మొదలు కాటికి కాలు చాపే పండు ముసలి సైతం తమ ఊపిరి దారపోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ని కోట్ల మంది నిట్టూర్పుల ప్రపంచం ముందు నీ తెల్ల రాబందుల రాజ్యం కూలిపోక తప్పదు, తప్పదు, తప్పదు. మన్యం వీరుడు, తెలుగు తేజం, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు రూథర్ఫర్డ్ను ఉద్దేశించి పలికిన మాటలు కాదు, తూటాలు. అదే స్ఫూర్తి, అదే ధ్యేయం ఇప్పుడు ప్రతి భారతీయుడు గుండె నిండా నింపుకోవలసిన పరిస్థితి ఆసన్నమైంది. వందే మాతరం అంటూ నినదించిన ఎందరో స్వాతంత్ర వీరుల గాథలను నెమరు వేసుకునే రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం. మువ్వన్నెల జెండాను చూసి ముగ్ధుడవ్వని భారతీయుడుండడు. అలాంటి అందమైన జెండాను తీర్చిదిద్దిన పింగళి వెంకయ్యకు ప్రతి భారతీయుడు శిరస్సు వంచి నమోవాకాలు తెలియచేయాలి. స్వేచ్ఛా భారతాన్ని భావితరాలకు అందివ్వాలనే తపనతో ఎంతో మంది స్వాతంత్ర సంగ్రామంలో తమ ప్రాణాన్ని తృణాప్రాయంగా అర్పించారు. అలా అసువులు బాసిన అనేక మంది యోధుల్లో ప్రథమ స్థానంలో అల్లూరి సీతారామరాజు, కట్టబొమ్మన, కన్నెగంటి హనుమంతు లాంటి తెలుగు వీరులు అనేక మంది ఉన్నారు. ప్రక్కవాడు బాధపడుతున్నా చూస్తూ జేబులోంచి రూపాయి కూడా ఇవ్వడం నేర్పని తల్లిదండ్రులు, స్వాతంత్ర సమర యోధులెవ్వరని ప్రశ్నిస్తే సినిమా ఆర్టిస్టులు పేర్లు చెబుతున్న చిన్నారులు, భగత్ సింగ్, అల్లూరి, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్లు మన దేశానికి అవసరం. కానీ వాళ్లంతా మా ఇంట్లో కాదు, పక్కింట్లో పుట్టాలని కోరుకునే స్వార్థపూరిత వాతావరణాలు. ఇదిలా ఉంటే ఈ ఆధునిక భారతంలో అకస్మాత్తుగా అందరికీ దేశభక్తి ఉప్పొంగింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దేశభక్తికి సంబంధించిన అనేక వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. భారతదేశం మొత్తం దేశభక్తితో ఉరుకలు పెడుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.